ఇరుగు పొరుగు ఇళ్లలో శారద అనామిక అనే అత్తాకోడలు ఉండేవాళ్లు. కోడలు అనామిక అంటే అత్తగారు శారదకి ఏమీ నచ్చదు. కోడలిగా ఇంటికొచ్చి తన కొడుకుని తనకి కాకుండా చేసిందని కోపం. ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా కోడల్ని దెబ్బతీయాలని, అవమానించాలని చూస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకుని శారద గోడ మీద నుంచి జంప్ చేసి అనామిక పెరట్లో ఉన్న 2 కొబ్బరి చెట్ల దగ్గరికొచ్చింది. ఆ చెట్లకి బాగా కాసిన కొబ్బరి బొండాల్ని చూస్తూ, కోళ్ళ, నువ్వు కూడా నాతో సమానంగా నేను కొబ్బరి బండాలను అమ్ముతున్న చోటే నువ్వు కొబ్బరి బండాలు బండి పెట్టుకున్నావు. అట్ట వద్దని ఎంత చెప్పినా వినకుండా బొండాలను అమ్ముతున్నావు. ఇప్పుడు నేను కొట్టే దెబ్బతో నువ్వు ఎప్పటికీ బొండాలు అమ్మలేవు. అత్త శారదతో ఎందుకు పెట్టుకున్నావని రాని ఎక్కెక్కేడుతో చూడు అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని పక్కన పెట్టి కొబ్బరి చెట్టుకి నిచ్చెన వేసుకుంది. చెట్టెక్కుతుంది. ఆ చెట్టు మీదున్న కత్తితో కొబ్బరి బోండాల్ని నరుకుతుంది శారద. అలా 2 చెట్ల కొబ్బరి బోండాలు కింద పడతాయి. ఆలస్యం చేయకుండా శారద తన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఓపెన్ చేసి అందులో నుంచి కొబ్బరి నీళ్లు పాడయ్యే మందు తీసి అక్కడ పడిన ప్రతి బోండంలోకి ఇంజెక్షన్ ద్వారా ఎక్కిస్తుంది. తిరిగి తన బెడ్రూంలోకొచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. ఇక మరుసటి రోజున పెరట్లోకొచ్చిన కోడలు అనామిక తన అత్తగారు చేసిన విషప్రయోగం గురించి తెలియక, 2 చెట్లకున్న బోండాలు రాలేంతగా రాత్రి గాలి వీచిందా, నాకు కొంచెం కూడా మెలకు రాలేదు, ఏమిటో ఈ మధ్య బాగా ముద్దు నిద్ర పట్టేస్తుంది అని అనుకుంటూ కింద పడిన కొబ్బరి బోండాల్ని తీసుకొచ్చి ఇంటి ముందున్న తోపుడు బండి మీద పెట్టుకుంటుంది. ఇంతలో రమేష్ కూతురు భవ్యని రెడీ చేసి స్కూల్కి తీసుకువెళ్ళటానికి బయటకొస్తాడు. మమ్మీ, నాకు ఒక కొబ్బరి బొండం కొట్టు, నీళ్లు తాగేసి స్కూల్కి వెళ్తాను అని అంటుంది. రెండిళ్ల మధ్య అడ్డుగా ఉన్న గోడ దగ్గర శారద దాక్కుని అనామిక మనవరాలు భవ్య మాట్లాడుకోవటం వింటుంది. అనామిక, ఒక కొబ్బరి బొండం కొట్టు, లేకపోతే స్కూల్కి వెళ్ళనని మారం చేసేలా ఉంది అని రమేష్ అంటున్న మాటలు శారద వింటుంది. సంతోషపడుతూ, ఇవ్వు కోళ్ళా ఇవ్వు, ముందుగా నా మనవరాలు కోసం కొబ్బరి బండను కొట్టు, లోపలేముందో నీకే తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది శారద. అప్పుడే ప్రసాద్ ఇంట్లో నుంచి బయటకొస్తాడు. గోడ దగ్గర ఉన్న శారదని చూసి పక్కింట్లో ఉన్న కొడుకు రమేష్, కోడలు అనామిక, మనవరాలు భవ్య ముగ్గురూ వినాలని గట్టిగా, కొడుకు కోళ్ళు మాత్రం వద్దు, మనవరాలు మాత్రం ముద్దు, ఇదెక్కడి ప్రేమో. శారద, అలా గోడ చాటును దాక్కొని మనవరాల్ని చూడకపోతే బాబుకు చెప్పాల్సింది కదా భవ్యం తీసుకొచ్చేవాడింటికి అని అంటాడు. అప్పుడు అనామిక, రమేషు, భవ్య గోడ దగ్గర నుంచి గుమ్మం వైపు వెళ్తున్న శారద వైపు చూస్తారు. హాయ్ నానమ్మ, నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. నేనంటే నీకిష్టం ఉంటే నువ్వే నా దగ్గరికి రావే. నేను శారద మనవరాల్ని, నాతో అంత ఈజీ కాదు అని చెప్పి స్కూటీ దగ్గరికి వెళ్తుంది భవ్య. శారదా ప్రసాదులు నవ్వుకుంటారు. రమేష్ స్కూటీ మీద భవ్యం తీసుకుని స్కూల్కి వెళ్తాడు. ఇక ఫుట్పాత్ మీద అత్తాకోడళ్ళు కొబ్బరి బోండాల బళ్ళు పెట్టుకుని బోండాలమ్ముతూ ఉంటారు. శారదా దగ్గరికి ఎవ్వరూ వెళ్లకుండా అనామికా దగ్గరికే వస్తూ ఉంటారు. అనామిక కొబ్బరి బోండాల కోసం తన బండి దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి అనామిక సంతోషపడుతుంది. ఆహా, ఈరోజు నా అదృష్టం బాగుంది, అన్ని నాకు అలా కలిసి వచ్చేస్తున్నాయి అని అనుకుంటూ అనామిక వచ్చిన వాళ్ల కోసం కొబ్బరి బోండాల్ని తీసి కొడుతుంది. తీరా అవి కాస్త పాడయ్యుంటాయి, పైగా వాసనొస్తూ ఉంటాయి. అంతే, ఆ వచ్చిన వాళ్ళు అనామిక దగ్గర కొబ్బరి బోండాల్ని తాగడానికి ఇష్టపడకుండా వెంటనే ఆ కొబ్బరి బోండాల్ని పడేసి శారద దగ్గరికి వెళ్తారు. శ్యామల మాత్రం ఊరుకుంటుందా? ఏమ్మా, పాడైన కొబ్బరి బొండాలు అమ్ముతూ డబ్బు సంపాదించాలనుకున్నావా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా? ఆశ ఉండాలమ్మా, అంతేగాని అత్యాశ పనికి రాదు అని అనామికాని తిడుతుంది. అది విన్న శారద సంతోషపడుతుంది. రండమ్మా రండి, తాజా తాజా కొబ్బరి నీళ్ళు, స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళు అంటూ శారద గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అందరూ శారద దగ్గర కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు. అనామిక తన దగ్గరున్న కొబ్బరి బోండాలకి ఏమైందా అని బాధపడుతూ అన్నీ కొబ్బరి బోండాల్ని కొట్టి చూస్తుంది. అయితే అన్నీ వాసనొస్తూ ఉంటాయి. దాంతో అనామిక వాటిని తీసుకుని దగ్గరలో ఉన్న చెత్తకుండీ దగ్గరకు వెళ్ళి అన్నింటినీ అందులో వేసేస్తుంది. అది చూసిన శారద సంతోషపడుతూ ఉంటుంది. కోళ్ళ,
ఇప్పుడు నువ్వు ఎట్ట బతుకుతావు నేను చూస్తాను. అత్తయ్య, నేను ఈ కష్టాలు భరించలేనని నువ్వు నా దగ్గరికి రావాలే అని అనుకుంటూ కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ ఉంటుంది. ఇక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఖాళీ బండిని తోసుకుంటూ ఇంటివైపు వెళ్తున్న కోడలు అనామికని మామగారు ప్రసాద్ చూస్తాడు. కోళ్ళ, ఏమైంది తల్లి? బోండాలు అమ్ముడుపోతే ఆనందపడాలి గాని ఇలా బాధపడుతున్నావేంటి? మావయ్య, అన్ని కొబ్బరి బోండాలు అమ్ముడుపోలేదు. ఏమైందో తెలియదు గాని బోండాలు మొత్తం పాడైపోయాయి. నీళ్లు మొత్తం కుళ్ళి నోసం వస్తున్నాయి మావయ్య. అన్ని బోండాలు అలాగే ఉన్నాయి, అందుకే అవన్నీ చెత్త కుండీలో పడేశాను అని అనామిక చెప్పగానే ప్రసాద్ మనసు ఏదో కీడు జరిగిందని హెచ్చరిస్తుంది. అమ్మా కోళ్ళ, నా మనసెందుకో కీడు జరిగిందనిపిస్తుంది తల్లి. ఎందుకైనా మంచిది, మా నోరు గుళ్ళో ఉన్న మహర్షి దగ్గరికి వెళ్ళి జరిగిందేంటో చెప్పు తల్లి. ఆయన మాత్రం ఏం చేస్తాడు మావయ్య? అలా అనకు తల్లి, వింతల్లో ఇది 8వ వింత. కొబ్బరి బోండాలన్నీ పాడవడమేంటి, కొబ్బరి నీళ్లు వాసన రావడమేంటి? మీ అత్తయ్య అమ్ముతున్న కొబ్బరి బోండాలన్నీ బాగున్నాయి కదా? అవును మావయ్య, అత్తయ్య అమ్మే కొబ్బరి బోండాలు కూడా బాగున్నాయి. అందరినీ తన దగ్గరికి రమ్మని అత్తయ్య పిలుస్తున్నారు కూడా. ఇప్పుడు చెప్పమ్మా కోళ్ళ, నువ్వెల్లా మహర్షిని కలుస్తావా లేదా? ఖచ్చితంగా కలుస్తాను మావయ్య. ఇది ప్రకృతి చేసిన ఘాతకమో, పక్కింట్లో ఉంటున్న అత్తయ్య చేసిన గాయమో తెలుసుకుంటాను అని అనామిక చెప్పగానే ప్రసాద్ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ధ్యానం చేసుకుంటున్న మహర్షి దగ్గరికి వస్తుంది అనామిక. దండం పెడుతుంది. మహర్షి వెంటనే కళ్ళు తెరిచి తన ముందున్న అనామికని చూస్తాడు. అప్పుడు అనామిక బాధగా తనకి జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు మహర్షి మనోనేత్రంతో చూస్తాడు. అదంతా చేసింది ఎవరో తెలుసుకుంటాడు. కళ్ళు మూసుకుని మంత్రాలు చదవగానే మహర్షి చేతిలో జలమున్న కలశం ప్రత్యక్షమవుతుంది. చూడు తల్లి, తప్పిదం ఏదైనా చేసింది ఎవరైనా నీకు మంచి జరుగుతుంది. ఇదిగో ఇవి మాయాజలం, వీటిని తీసుకెళ్లి నీ కొబ్బరి చెట్ల దగ్గర చల్లు, నీకు మాయా కొబ్బరి బొండాలొస్తాయి. ఆ బొండాలని అమ్ముకోవచ్చు కదా స్వామి? అమ్ముకోవచ్చు తల్లి. వాటిని ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళకే తిరిగి ఎదురు దెబ్బ తగులుతుంది అని ఆ మహర్షి చెప్పి మాయాజలం ఉన్న ఆ కలశాన్ని అనామికకిస్తాడు. మరొక మాట తల్లి, మంచి మనసుతో ఉన్నవాళ్లకి కొబ్బరి నీళ్లు బంగారు నీళ్లలాగా, దురాశతో ఉన్నవాళ్లకి మామూలు కొబ్బరి నీళ్లలాగానే ఉంటాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పగానే అనామిక భక్తితో ఆ మహర్షికి దండం పెట్టి మాయాజలం ఉన్న ఆ కలశాన్ని తీసుకుని అక్కడి నుంచి ఇంటికొస్తుంది. కొబ్బరి చెట్లకి మాయాజలాన్ని మహర్షి చెప్పిన విధంగా పోస్తుంది. ఇక మరుసటి రోజున పెరట్లో ఉన్న కోడలి కొబ్బరి చెట్లకి బాగా కాసిన కొబ్బరి బొండాల్ని చూసి శారద కుళ్ళుకుంటుంది. అనామిక వాటిని కోసి బండి మీద పెట్టుకుని అమ్మడానికి వెళ్తుంది. అత్తాకోడలిద్దరూ కొబ్బరి బొండాలు అమ్మటం మొదలు పెడతారు. మంచి మనసున్న కమల అప్పుడే కొబ్బరి బొండాల కోసం అనామిక దగ్గరికి వస్తుంది. ఒక కొబ్బరి బొండం తాగాలి అనుకుంటుంది. ఆ నీళ్లు బంగారు నీళ్ళలా కనిపిస్తాయి కమలకి. కమల ఎంతో సంతోషపడుతుంది. హేయ్, అందరు వినండి, శారదా కోడలు అమ్ముతున్న కొబ్బరి నీళ్లు బంగారు నీళ్ళవుతున్నాయి, తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అని గట్టిగా అరుస్తుంది. దాంతో అనామిక బండి దగ్గరికి వచ్చి కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు అందరు. మంచి మనసున్న వాళ్ళకి ఆ కొబ్బరి బోండాల్లోని నీళ్లు బంగారు నీళ్ళలా కనిపిస్తాయి, చెడ్డవాళ్ళకి మామూలు కొబ్బరి నీళ్ళలాగానే కనిపిస్తూ ఉంటాయి. అలా పేద కోడలు అనామికకి కొబ్బరి బోండాల వ్యాపారం చాలా బాగా సాగిపోతూ ఉంటుంది. అయితే ఇది అత్తగారు శారదకి ఏమాత్రం నచ్చట్లేదు. ఈరోజు రాత్రి నీ కొబ్బరి బోండాల సంగతి చెబుతాను గోళ్ళా అని అనుకుని అదే రోజు రాత్రి ఇంతకు ముందులాగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకుని కోడలి కొబ్బరి చెట్ల దగ్గరికి వస్తుంది. కొబ్బరికాయల్ని కోస్తుంది, కాయలన్నింటికి ఇంజెక్షన్ చేస్తుంది. నేను వచ్చిన డబ్బులను చూసి మురిసిపోయావు కదా కోళ్ళా, ఈరోజు రేపు చూడు ఎలాగుంటుందో అని సంతోషంగా వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజున అత్తాకోడళ్ళిద్దరూ కొబ్బరి బోండాలు అమ్ముతూ ఉంటారు. శారద అమ్ముతున్న కొబ్బరి బోండాలు ఒకదాని తర్వాత ఒకటి నల్లగా మారిపోతూ ఉంటాయి. కానీ కోడలు అనామిక అమ్ముతున్న కొబ్బరి బోండాలు మాత్రం చాలా బాగుంటాయి. మంచి వాళ్లకి బంగారు నీళ్ళని ఇస్తూ ఉంటాయి ఆ కొబ్బరి బోండాలు. ఇక శారద ఏడుస్తూ కోడలు అనామిక దగ్గరికి వెళ్తుంది. కోళ్ళ, నన్ను మన్నించు. కోడలకొచ్చి నా కొడుకు నాకు కాకుండా చేసావని, నేను దెబ్బ కొట్టాలని
నీ కొబ్బరి బొండాలకి విషం సుదిచ్చాను, కానిట్టవుతుందని అనుకోలేదు, నన్ను మన్నించవే అని ప్రాధేయపడుతుంది. ఇక అప్పుడే అక్కడికి ప్రసాద్ వస్తాడు. యమ్మ కోళ్ళ, ఇంకా మీ అత్త ఏడుస్తుంటే నేను చూడలేను గాని, నా కోసం మీ అత్తయ్యని మన్నించు. ఇక మీదట అందరం కలిసే ఉందాం, ఇది నా మాట, ఇక నా మాటే శాసనం అని ప్రసాదు శివగామి లెవెల్లో చెప్తాడు. ఇక దాంతో అందరూ కలిసే ఉంటూ అత్తాకోడళ్ళు కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాళ్ళ కదా పేద కోడలి బంగారు కొబ్బరి నీళ్లు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. బయట నుంచి ఇంటికి కోపంగా వచ్చిన అత్తగారు శారదకి ఇంటి ముందు మంచంలో కూర్చున్న భర్త ప్రసాద్ కనిపించాడు. యావయ్యా, తమర కూతురు లాంటి కోడలో ఆనామెకి ఎక్కడుంది? ఏమైంది శారదా, ఎందుకు కోడలి మీద అంత కోపంగా ఉన్నావు? కోపం కాదు, ఇప్పుడు నా కళ్ళెదురు గనక కోళ్ళుంటే దవళ్ళు వాయించేసేదాన్ని. అసలు ఈ అనామిక మన గురించి ఏమనుకుంటుంది? అబ్బా శారదా, ఏమైందో చెప్పకుండా, ఏం జరిగిందో నాకు అర్థం కాకుండా ఎందుకట్ట కోడల్ని కొడతాను తిడతానంటున్నావు? మొన్న శాంతికి రక్తదానం చేసిందంట మీ కోడలు అని శారద అనామిక రక్తదానం గురించి చెప్పగానే ప్రసాద్ చాలా సంతోషపడతాడు. వారెవ్వా, ఇది సంతోషించాల్సిన విషయం కదా శారదా, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు? అసలే ఆ శాంతికి నాకు పడదు, మా ఇద్దరి మధ్య పచ్చగడ్డైతే బగ్గున మంట వస్తుంది. అట్టాంటిది దానికి రక్తం కావాలంటే వీళ్ళిస్తుందా? ఇచ్చే ముందు మన ఎవరో మంది ఎవరో చూసుకోవాల్సిన అవసరం లేదా? ఇప్పుడు నీ బాధేంటి శారదా, మన కోడలు రక్తదానం చేసిందనా లేదంటే ఆ శాంతికెళ్ళి రక్తం ఇచ్చిందనా? రెండూను. నాకు చెప్పకుండా రక్తదానం చేయడానికి వెళ్ళడం మొదటి తప్పు, ఆ శాంతికి ఇవ్వడం రెండో తప్పు. ఇప్పుడు నీ కోళ్ళ ఎక్కడికి వెళ్ళింది అనామిక? ఏ కోళ్ళ, ఇంట్లో నుంచి బయటికి రా. అరవకలాగా, ఇంట్లో ఏమీ కోడలు లేదు. ఉండదు, ఎందుకుంటది ఇంట్లో? సమాజ సేవకురాలు కదా, సేవ చేయడానికి ఎక్కడికి వెళ్ళింది? కనీసం ఏదైనా చెప్పిందా లేదంటే ఇట్ట ఫోన్ రాగా నట్ట వెళ్ళిపోయిందా? నాతో చెప్పే వెళ్ళింది, మన ఇంటి పక్కన సయ్యద్ పెద్ద ఆయన ఉన్నాడుగా, ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిందిలే శారదా. అనుకుంటానే ఉన్నాను, నేను ఎంత గట్టిగా అరిచినా కోడలు ఇంట్లో నుంచి రాలేదు కదా, అప్పుడే అనుకున్నాను ఈ అనామిక ఈ ఇంట్లో లేదని. హాస్పిటల్ నుంచి వచ్చింది కదా, ఈరోజు నా చేతిలో కోడలకు దెబ్బలు తప్పవు, ఎవరు నాపలేరు. ఎవరు అడ్డొచ్చినా సరే దానికి ఈరోజు దెబ్బలు పడే తీరతాయి. ఎవరు అడ్డొచ్చినా కొడతావా? ఆఖరికి నేను అడ్డొచ్చినా కొడతావా శారదా? అయ్యో నా దేవుడా, నిన్నెందుకు కొడతాను? ఏదో కోపంలో మాటట్ట వచ్చింది గాని నిజంగా మిమ్మల్ని కొడతానా చెప్పండి. కాదా, అరిచి అరిచి నీ గొంతు తడారిపోయినట్టుంది, వెళ్ళి మంచి నీళ్ళు తాగు. వెళ్ళు, వెళ్ళి కొండలో నీళ్ళు తాగు, అవి చల్లగా కడుపులోకి వెళ్ళగాని ప్రాణం చల్లబడుతుంది, కోడల మీద కోపం పోతుంది అని ప్రసాద్ అంటూ ఉండగా పెద్దాయన సయ్యద్ ఇంటి ముందు ఆటో ఆగుతుంది. శారదా ప్రసాదు ఆ ఆటో వైపు చూస్తారు. యావయ్యా, హాస్పిటల్ నుండి కోడల పెద్దాయన తీసుకొచ్చినట్టుంది, పద వెళ్ళి చూసి చూద్దాం. ఆ ఆటో వచ్చిందిగా, నేను కూడా అదే అనుకుంటున్నాను శారదా, పద చూద్దాం అని ఇద్దరు ఆటో దగ్గరికి వస్తారు. పెద్దాయన సయ్యద్ ఆటో దిగుతాడు. అనామిక అతన్ని జాగ్రత్తగా పట్టుకుంటుంది. ఇక ఆటో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాదులు సయ్యద్ దగ్గరికి వస్తారు. శారదా ప్రసాదు అనామిక ముగ్గురు కలిసి ఆ పెద్దాయన సయ్యద్ను ఇంట్లోకి తీసుకొచ్చి మంచంలో కూర్చోబెడతారు. ఇప్పుడు నీకు ఎట్టా ఉంది పెద్దాయనా? బాగా ఆకలిగా ఉంది తల్లి, కాస్త అన్నం ఉంటే పెట్టండి అని సయ్యద్ పెద్దాయన అడగగానే ఒక్కసారిగా శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రసాద్కి ఆ పెద్దాయన పరిస్థితి చూసి జాలి కలుగుతుంది. అత్తయ్య, కంట్లో నుంచి వస్తున్న నీళ్లు తుడుచుకోండి, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి అన్నం కూర తీసుకొస్తాను. నువ్వే ఉండు కోళ్ళ, నేనే వెళ్ళి అన్నం కూర తీసుకొస్తాను. ఎప్పుడు ఏది నన్ను అడగలేదు పెద్దాయన, ఈరోజు అన్నం పెట్టమని అడిగాడు, పెడతాను, కడుపు నిండా పెడతాను, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్తుంది. పెద్దయ్యా, మీలో మీరే బాధపడుతున్నారని డాక్టర్ బాబు చెప్పాడు, ఎందుకు మీలో మీరే బాధపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నానంటే ఏం చెప్పను అనామికా బేటీ, నేను ఎంతో మందికి సహాయం చేశాను, కానీ అందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. భార్యని కూతురుని అల్లా తీసుకున్నాడు. పెద్దయ్యా, చావు పుట్టుక కొరకే, పుట్టుక చావు కొరకే అనే సత్యం మీకు తెలియంది కాదు కదా, అయినా ఇంతలా ఈ వయసులో బాధపడడం అంత మంచిది కాదు.
మీరు ఈ వయసులో చాలా ప్రశాంతంగా ఉండాలి. నాలోనే మీ కూతురిని చూసుకోండి. ఎప్పుడైతే నువ్వు ప్రసాద్ వాళ్ల ఇంటికి కోడలిగా వచ్చావో అప్పుడే నీలో నా కూతుర్ని చూసుకోవటం మొదలు పెట్టాను బేటి అని చెప్పగానే మధ్యలో ప్రసాద్ కల్పించుకుంటాడు. అవును కోళ్ళా, నేను మీ అత్తయ్య అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళంగాని మరీ అంత దగ్గర కాలేదు. నువ్వు కోడలిగా వచ్చినప్పటినుంచి బేటి అంటూ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు అని చెబుతూ ఉండగా శారద అన్నం కూర తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తుంది. ప్రసాదు అనామికల సహాయంతో సయ్యద్ పెద్దాయనకి శారద అన్నం తినిపిస్తుంది. పెద్దాయన కూడా చాలా సంతోషంగా అన్నం తింటాడు. కాసేపటి తర్వాత, శారదమ్మ, కడుపు నిండుగా అన్నం పెట్టావు. మీరంతా నా కోసం ఎంతో ప్రేమని పంచారు, అభిమానాన్ని చూపించారు. నేను కాసేపు పడుకుంటాను, మీరంతా వెళ్ళి రండి. అలాగే పెద్దయ్య, పదండి మనం వెళ్దాం. మీరు పదండి అత్తయ్య, నేను పెద్దయ్యకి టాబ్లెట్స్ వేసి వస్తాను అని చెప్పగానే శారద ప్రసాద్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక మాత్రం టాబ్లెట్స్ ఇస్తుంది. పెద్దయ్య కాసేపు పడుకోండి, నేను మళ్ళీ వస్తాను. అలాగే బేటి అని చెప్పగానే అనామిక వెళ్ళిపోతుంది. సయ్యద్ పెద్ద ఆయన మంచంలో పడుకుంటాడు. శారదా ప్రసాదు అనామిక ముగ్గురు సయ్యద్ పెద్ద ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ల దగ్గరికి శాంతి వస్తుంది. శారద పిన్ని, ఇప్పుడు నేను గొడవ పడదామని రాలేదు. నాకు రక్తం అవసరం ఉందని తెలియగాని నా మీదున్న కోపాన్ని పక్కన పెట్టి నీ కోడలు అనామికని నా దగ్గరికి పంపించో చూడు. నీ మనసు చాలా పెద్దది పిన్ని, నీకు ఎన్నిసార్లు దండం పెట్టినా ఆ దండాలన్నీ తక్కువే పిన్ని అని చెప్పి శాంతి దండం పెడుతుంది. అప్పుడు శారద తనలో తను, చెయ్యాల్సిన సేవ కోడలు చేసి, ఇవ్వాల్సిన రక్తం కోడలిచ్చి, పుణ్యం మాత్రం నాకిచ్చిందా? నిజంగా నా కోడలను అర్థం చేసుకోవడం నా వల్ల కావట్లేదు. అసలు నన్ను నేను కొట్టుకోవాలి అని అనుకుని శాంతికి కూడా దండం పెడుతుంది శారద. శాంతిని దగ్గరికి తీసుకుంటుంది ప్రేమగా. ఇక ఆ తర్వాత కాసేపు మాట్లాడి పంపిస్తుంది. అలా ఓ రెండు రోజులు గడుస్తాయి. ఒకరోజున శారద, కోళ్ళా, పెట్టాలనుకున్న వ్యాపారం గురించి ఏవైనా ఆలోచన చేసావా? అదే ఆలోచన చేస్తున్నాను అత్తయ్య, అసలు ఏ వ్యాపారం చేద్దామో అర్థం కావడం లేదు అని అత్తాకోడలిద్దరూ ఏదైనా వ్యాపారం పెడదామని, కుటుంబ ఆర్థిక పరిస్థితికి తాము కూడా చేదోడు వాదోడుగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏ వ్యాపారం ఎక్కడ ఎలా ప్రారంభించాలో తెలియక తికమకబడుతూ ఉంటారు. ఇక సరిగ్గా అదే సమయానికి సయ్యద్ పెద్ద అయిన వాళ్ళ దగ్గరికి వస్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విని, చూడు తల్లి అనామిక, వ్యాపారం ఏది అయినా సీజన్ని బట్టి మొదలు పెట్టాలి. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది, హలీంకి మంచి పేరు డిమాండు ఉంటుంది. ఒకప్పుడు నేను మటన్ హలీం చేసి అమ్మేవాణ్ణి, నీకు తెలుసా? అవునా పెద్దయ్యా? అవును బేటి, ఇప్పుడు వయసు మీద పడుతుంది కదా, చేయలేకపోతున్నాను, హలీం అమ్మలేకపోతున్నాను. కాని హలీం ఎట్లా తయారు చేస్తారో నేను చెబుతాను, నువ్వు నాకు చేసి పెట్టు తల్లి. ఏ ఇబ్బంది రాకుండా నీకు ముందు వెనక నేనుంటాను, ఏమంటావు తల్లి అని అనగానే అత్తాకోడలిద్దరూ శారద అనామికలు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. వాళ్ల అయోమయాన్ని అర్థం చేసుకుని, భయపడకండి బేటి, నేను ఉన్నాను కదా, మీకు ఏమీ కాదు, హలీం తయారు చేయటంలో నాకు నువ్వు సహాయంగా ఉండు, నీ కోడలికి చెప్పు శారదమ్మ, ఇది కోడలు చేసిన మటన్ హలీం అవుతుంది, వచ్చే డబ్బులు మీరే తీసుకోండి, నాకు ఏమీ వద్దు, నాకు మీరున్నారు అది చాలు అని అనగానే అత్తాకోడలిద్దరూ ఆలోచనలో పడతారు. ఇంతలో బయట నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు రమేషు వస్తారు. సయ్యద్ పెద్ద ఆయన అత్తాకోడలతో చెప్పిన విషయాన్ని వాళ్లతో కూడా చెప్తాడు. ఏమ్మా కోళ్ళ, ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడే నువ్వేనా ఇంతలాగా ఆలోచన చేస్తున్నావు? అది కూడా నీకెంతో ఇష్టమైన సయ్యద్ పెద్ద ఆయన చెప్పిన దాని గురించేనా? ఏం కాదనమిక, పెద్ద ఆయన మాట నమ్ము, నువ్వు ముందుకెళ్ళు. ఊరికే కాదులే బేటి, డబ్బులు నేనిస్తాను. ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా, ఆ బిజినెస్ హలీంతో మొదలు పెట్టండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా హలీంకి గిరాకీ నడుస్తుంది తల్లి. అలాగే పెద్దయ్యా, నేను మీకు హలీం చేయడంలో సహాయం చేస్తాను అని చెప్పటంతో సయ్యద్ పెద్ద ఆయన చాలా సంతోషిస్తాడు. అనామికని తీసుకుని హలీం పెట్టే చోటుకు వెళ్తాడు.
అక్కడ మొత్తం అనామికాకి చెప్పి శుభ్రం చేయిస్తాడు. మటన్ హలీం బోర్డు పెట్టిస్తాడు. హైవే రోడ్డు ఎక్కడా హలీం లేకపోవటంతో అనామికా సయ్యద్ సహాయంతో పెట్టిన ఆ హలీంకి మంచి డిమాండ్ ఉంటుంది. వచ్చిపోయే వాళ్లతో ఆ హలీం సెంటర్ చాలా బిజీగా ఉంటుంది. తినేవాళ్ళు తింటూ ఉంటారు, తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ సయ్యద్ పెద్దాయన సహాయంతో అనామికా పెట్టిన మటన్ హలీం బాగా అమ్ముడుపోతుంది. అంతే బాగా డబ్బులు కూడా వస్తాయి. ఆ డబ్బుల్ని సయ్యద్ పెద్దాయనకి ఇస్తుంటే, నాకు ఎందుకు తల్లి, ఆ డబ్బులు నీకే, నన్ను నీ కుటుంబంలోని వ్యక్తిగా చూసుకుంటున్నావు బేటీ, అందుకే ఈ డబ్బులు నువ్వే తీసుకో. నాకు మీరు దేవుడిచ్చిన తండ్రి పెద్దయ్యా, మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను. నీకు తండ్రినిచ్చిన దేవుడే నాకు కూతుర్ని ఇచ్చాడు అనామిక, నీకు ఏ కష్టం రాకుండా చూసుకోమని చెప్పాడు, చూసుకుంటాను అని అనామిక సయ్యద్ పెద్దాయన మాట్లాడుకుంటూ ఉండగా అత్తగారు శారదా వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఈ డబ్బులు మనందరివే, మనమంతా ఒక్కటే, కాలం చేసేంత వరకు మనందరం కలిసిమెలిసి ఉందాం అని చెప్పి ఇద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్తుంది. ఇక రంజాన్ రోజున అందరూ కూర్చొని మటన్ బిర్యానీ తింటూ ఉంటారు సంతోషంగా. ఈ విధంగా సయ్యద్ పెద్దాయన దగ్గరుండి అనామికాతో పెట్టించిన మటన్ హలీం చాలా అద్భుతంగా వాళ్ళకి లాభాలు తెచ్చిపెడుతుంది.